చిన్నప్పటి నుంచి పేదరికలో పెరిగి హాస్టల్లో చదువుకున్నటువంటి నా సంగబిడ్డ ఒక కుర్రోడికి మంచి ర్యాంక్ ఎంటెక్ పూర్తవగానే 75,000తో ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు వదిలిపెడతాడా? కానీ ఆదివారం మందిరానికి రాని ఎక్కడో ఉండిపోవలసిన ఉద్యోగం వస్తే నిర్ద్వందంగా 75,000 రూపాయలు ఉద్యోగాన్ని కాదని ప్రస్తుతం 25,000 రూపాయలు ఉద్యోగం చేసుకుంటున్నాడు. సహవాసానికి ద్వారం అవకడతను ఒక పాయింట్ మీద. ఎంత అమూల్యమైన వ్యక్తులండి, దేవుని దృష్టిలో వాళ్ళు ఎంత విలువైన బిడ్డలు. ఇది సంపదల కాళ్ళ కింద పెట్టుకున్న వాడైతే డబ్బులు లెక్క చేయలేదంటే అర్థం చేసుకోవచ్చండి. చిన్నప్పటి నుంచి సరైన వసతులు లేని సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో చదువుకుని నానా పాటలు పడి రుచికరమైన భోజన పదార్థాలు అరుదుగా మాత్రమే దొరికే బతుకు బతికి నెలకు 75,000 వస్తుంది అని మొదలు పెడతాడండి. సంపదలో ఉండి డబ్బును తోలనట్టడం ఈజీయే, అష్ట కష్టాలు పడుతూ డబ్బును ఎడంకాలతో తొక్కగలటం సూపర్ అండి. మనము భక్తి చేస్తున్నప్పుడు ఇలాంటి అవకాశాలు ఆఫర్లు వస్తుంటాయి. అప్పుడు కూడా వద్దంటే బ్రతుకు భారమేగా, ఈజీగా 75 రూపాయలు 75,000 50,000 వదిలేసుకుంటే కష్టమవుతుంది నెలకే. అలాంటి ప్రయాణాన్ని కూడా సునాయాసంగా మార్చగల ఒక దేవుడు నీకు ఉన్నాడని చెప్పడానికే ఉదయకాలం నేను మధ్యలో ఉన్నాను. ఇటం నీతిని వదులుకోలేవు, ఇటం భక్తిని వదులుకోలేవు, ఇటం రోకంతో రాజీ పడలేవు, ఐగుప్తులో సెటిల్ అయిపోలేవు. ఎన్ని బాధలన్న పడి ఎంత బరువు అయినా మోసుకుంటూ మందల్ని మేనేజ్ చేసుకుంటూ పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ ఏదో రకంగా వాగ్దాన దేశానికి వెళ్ళిపోవాలని కసి నీకు ఉంది. ఈ ఒక్క పాయింట్ మీదే నీ మనసు ఎంత పవిత్రంగా ఉంది, నువ్వు సంపూర్ణతలోకి వచ్చావు ఇంకా రాలేదా అని దుర్భిని వేసి చూడకుండా వాగ్దాన దేశానికి వెళ్ళిపోవాలి, మధ్యలో ఆగకూడదు, ఐగుప్తులో ఉండకూడదు అనే కసితో ఎన్ని బారాలైనా మోసుకుంటూ మొండిగా నడుస్తున్నావు చూడు. ఆ ఒక్క పాయింట్ మీద దేవుడిని నమాంతం ఎత్తుకుని తన రెక్కల మీద కూర్చోబెట్టుకుని వాగ్దాన దేశం తీసుకెళ్తాడు.